భారత రాజ్యాంగం పట్ల కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో నేడు హన్మకొండ జిల్లా హసనపర్తి కేంద్రంలో జరిగిన ధర్నాలో ప్రసంగించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేత చల్ల అమరేందర్ రెడ్డి. ఈ ప్రసంగంలో వారు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేవలం డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్లే. కేసీఆర్ నేడు ఆ పదవిలో ఉన్నారంటే దానికి కారణం అది రాజ్యాంగం ద్వారానే. ట్యాంక్ బండ్ పైన 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం ఎప్పుడు పెడతారు? అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ రాష్ట్రంలో కేసీఆర్ ప్రగతి భవన్ అనే గడిని నిర్మించారు. అహంకారంతోనే ఈ ముఖ్యమంత్రి రాజ్యాంగంను మార్చాలని ఈ వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సంపూర్ణంగా ఆచరిస్తుందని దానికి నిదర్శనమే మా పార్టీ జెండాలోని నీలిరంగు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఏ వర్గం వాళ్ళు కూడా సంతోషంగా లేరు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చేసే ప్రతి పోరాటంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పక్షాన మీతో కలిసి నడుస్తామని చల్ల అమరేందర్ రెడ్డి తెలియజేశారు. సామాజిక న్యాయం సమానత్వం అనే నినాదంతో శరిమిలక్క బయలుదేరింది. మరి హన్మకొండ జిల్లా హసన్పర్తి గడ్డ బుద్ధుబిడ్డ అమరన్న మరి సందేశాన్ని మరి శరిమిలక్క దగ్గరికి పంపించి ఇట్లాంటి వాకులను వెనక్కి తీసుకోవాలని చెప్పే విధంగా అమరన్న మాట్లాడవలసిందిగా కోరుచు అన్నగారికి మరి మా యొక్క దళిత ఎమ్మెల్యే కాకుండా ఇక్కడ ఉన్న అన్ని వర్గాల ఎమ్మెల్యేలకు ప్రశ్నించే గొంతుక ఎప్పుడైనా మూగబోదు, ప్రశ్నించే గొంతుక ప్రజల పక్షాన ఉంటుందని చెప్పాలని చెప్పి తెలియచు అన్నగారికి మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. సభాధ్యక్షులు పెద్దలు పుట్ట రమణ గారికి, గౌరవనీయులు ఆత్మీయులు నమ్మేళ్ళ శ్రీనివాస్ గారికి, కొండేటి శ్రీధర్ గారికి, జేఏసీ నాయకులు సాగరన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి, కార్పొరేటర్ గారికి, వేదిక మీద ఉన్న అఖిలపక్ష నాయకులకు, వివిధ ప్రజా సంఘాల నాయకులకు అందరికీ ఉద్యమాభివందనాలు. మిత్రులారా, చాలా సంతోషం. అప్పుడప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు, మళ్ళీ తర్వాత హసన్పర్తి మండలాన్ని వరంగల్లో కలపాలనే మూర్ఖపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు. మళ్ళీ నేడు మన అస్తిత్వం కోసం, మన ఉనికి కోసం హసన్పర్తి గడ్డ ఏనాడు కూడా పోరాడటాన్ని విడిచిపెట్టలేదు. అది ఏ స్థాయిలో తీసుకుపోవడానికైనా అన్ని విధాలుగా అన్ని రకాలుగా ముందు వరుసలో నిలిచిందే మనం. మరొకసారి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉద్యమాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, మిత్రులారా, మెజారిటీ అనేది మైనారిటీ గొంతును తొక్కద్దని పీడితుల కోసం, సామాన్యుల కోసం పాలించేటోడు ఎప్పుడు కూడా ఒక భయంతోటి, ఒక భక్తితోటి, సామాజిక బాధ్యతతోటి వ్యవహరించుకోవాలని రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ మనం ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆర్టికల్ 3 అనేది లేకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం అనేది అదొక పగటి కలగా ఇంకొక కొన్ని శతాబ్దాల పాటు మిగిలిపోవు.